శారదా ఈ కారవన పాడుగాను అమ్మా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారైనా ఆదివారం నాడు అటువంటి కనుక 5 తారీఖు నాడు రాత్రి 9 గంటలకైనా మరి దీపంత లోపల నూనె పోసి ఒత్తులేసి దీపాలు వెలిగిమన్నాడు మరి కొవ్వొత్తులు ముట్టిమన్నాడు అటువంటి కనుక అయ్యలకం చెప్పమన్నాడు మరి భారత ప్రభుత్వం ఎప్పుడుగా లాక్డౌన్ అయింది 200 రాజ్యాలు దేశాలు గడగడ గడగడ గడ వణుకుతున్నాయమ్మా వచ్చినది ఓ ఎమ్మలారా 200 రాజ్యాలు రాజాలే అమ్మా గడగాడ వనక పట్టే అమ్మలారా అక్కడగాడ వనక పట్టే ఓ ఎమ్మలారా లాక్డౌన్ అయిపోయే తల్లులారా లోకమంత బంధువాయే ఓ ఎమ్మలారా పుట్టినది పుట్టినదమ్మాట్టే ఈ రోగము దేవాన దేవతూలు రామరామా గుళ్ళు గోపురాలు అన్ని బందాయనా గుళ్ళు గోపురాలన్నీ బందైన అదే విధంగా కనుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ కండ్ల చూసిండు లాక్డౌన్ చేసిండు ఇప్పటి నేటికి 15 రోజులైతున్నాయి ఎవరి ఇంటిలోన వాళ్ళున్నారా ఎవరి ఇంటి లోపల వాళ్ళున్నారు ఉన్నదో లేదో తింటున్నారు ఉన్న బియ్యం అన్ని అయిపోతున్నాయి ఉప్పు పప్పులు తొక్కులు అటువంటి అన్ని అయిపోతున్నాయి సరుకులన్నీ దగ్గర పడుతున్నాయి అమ్మా భారత ప్రభుత్వము కళ్ళ చూసినా భారత ప్రభుత్వం కళ్ళ చూసి ఒక్క మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తున్నారు ఒక్క మనిషికి 500 రూపాయలు ఇస్తున్నారు తెల్ల కార్డు మీద 1700 రూపాయలు ప్రకటించి తెలంగాణ రాష్ట్రముల్లా రామారామ తెలంగాణ రాష్ట్రం లోపల అటువంటి కనుక మన సీఎం సారు కళ్ళ చూసిండు అదే విధంగా రాసిన షాపులన్నీ కుళ్ళ చేసిండు తింటున్నారు లేని వాళ్ళు ఒక్క పూట తింటున్నారు భార్య పిల్లల కనుకనే ఇంటి లోపల కాళ్ళు రెక్కలు దగ్గర పెట్టుకొని పండుకుంటూ ఉన్నారైనా కారోన పాడుగాను అమ్మలారా ఎక్కడికి వెళ్ళి ఓ అమ్మలారా రాజాము దేశమంతా అమ్మా గడగాడ వెనక పట్టే అమ్మలారు ఏమి కష్టం వచ్చనే తల్లులారా ఎప్పుడు పోతున్నది కరోనా కరోనా పాడుగాను అమ్మలారా అమ్మలార తల్లులారా ఓ ఆలకించురు అన్నలార తమ్ములార తల్లులారా ఈ ఆదివారం నాడు 5 తారీఖు కనుక 9 గంటల లోపల మరి నూనె వద్దటువంటి కంచుళ్ళలో పోసి అగంట జ్యోతి పెట్టాలి అదే విధంగా గనక ఈ దీపాన్ని కోవత్తులు గనక ఏమి దీపాల రీతిగా వెలిగియాలి ఇంటి లోపల ఉన్నా కరెంటినైనా కరెంటు బంద్ చేసి అమ్మలారా కరెంటు బంద్ చేసి అమ్మలారా కోవత్తులు కూడా పాటించవాలి రసులుపూర కళావీనులు దిడ్డిగా శ్రీనివాస్ రాజకుమారు సత్తీసు శేఖరు